మురిపాలు అంటారు, జున్నుపాలు అంటారండి. అయితే ఎక్కువ జున్నుపాలే అంటారండి. అంటే 4 లీటర్లు కావాలి, 2 లీటర్లు ఉంటే ఆ 2 లీటర్లు ఇస్తాం కానీ 4 లీటర్లు చేయమండి. అది వాస్తవం, అసలు అసలు అవ్వదండి. ఎందుకంటే తెలిసిపోతాయండి, ఏమైనా కల్తీ చేసినా పాలు తెలిసిపోతాయండి, తెలిపి వచ్చేస్తాయండి. ఈ లీటర్ పాలు వచ్చి 500 నుంచి 600 అండి, 2 లీటర్లు వచ్చండి, ఈ 300 అండి. బాటిల్ కూడా కొనుక్కొస్తామండి, కొనుక్కొచ్చి ఇల్లులో పోసి ఉంచితే అండి, ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటాయి పాలు. జూన్ కాడి నుంచి డిసెంబర్ జనవరి దాకా పాలు ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు వచ్చి ఫిబ్రవరి కాడి నుంచి జూన్ దాకా పాలు తక్కువ ఉంటాయండి. జున్ను పాలు పెద్ద దొరకవండి, అంటే గేదెలు ఈనీ తక్కువ ఉంటాయి. ఇప్పుడైతే మాకైతే మాకు వచ్చి మాకు ఇక్కడనే కాదండి, ఉండి అయినా ఒక తణుకైనా మండపేట అయినా బేరగాళ్ళు ఉన్నారండి, వడలే మొత్తం వీళ్ళందరూ జున్ను పాలు వేసవకాలం ఉంటేనే అమ్ముతారండి. లేకపోతే లేదు, అంటే వర్షాకాలం మాత్రం ప్రతి ఓళ్ళ దగ్గర ఉంటాయండి పాలు, జున్ను పాలు. అంటే గేదెలు ఎక్కువే ఉంటాయండి, అవి ఈ దాని మీద ప్రతి ఓళ్ళ దగ్గర ఉంటాయండి. ఇప్పుడు తక్కువే ఉంటాయండి, అంటే ఈ వేసవకాలం వచ్చి గేదెలు చూడి తక్కువగా ఉంటాయండి, దాని మీద ఇప్పుడు తక్కువ ఉంటాయండి. నా పేరు కట్టా గంగాధర్రావు అండి. మేము వచ్చి 40 ఇయర్స్ నుంచి దూడ బిజినెస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కాపవరం గ్రామంలో జున్ను పాలకి ప్రసిద్ధి పెట్టింది పేరు. మేము గేదెల పాలే తీసి అమ్మటం జరుగుతుందండి, స్వచ్ఛమైనవి, ఒరిజినల్ పాలు. ఇవి వచ్చి ఒక 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల దాకా మీకు ఏ విధమైన ఇది ఉండదండి, 1 నెల రోజులు చాలా శుభ్రంగా ఉంటాయి, పరిశుభ్రంగా. మీరు వీటిని ఈ పాలని 2 పొట్ల కింద వండుకొచ్చండి, లీటర్ పాలు వచ్చి. స్వచ్ఛమైన గేదె పాలు అండి ఇవి, జున్ను పాలు. మీకు హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది, జున్ను పాలు అనేది మీకు 1గా ఉంటుందండి. ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు కాపవరం గ్రామంలో ఈ జున్ను పాలు దొరుకుతాయండి. ఆవు పాలు జున్ను అయితే కొంతమంది చాలా ఇదిగా ఫేమస్గా తింటూ ఉంటారండి, బాగా ఇష్టంగా తింటారు ఆవు పాలు. ఆవు పాలు వచ్చేసరికి బాగా సంవత్సరానికి ఒకసారి అయినా తినాలనే కోరిక ప్రతి ఒళ్ళు ఉంటుందండి ఆవు పాలు అంటే. గేదె పాలు అంటారా మీకు, ఇంకా ఎప్పుడు ఎవరు కావాలితే వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారండి. ఈనప్పుడల్లా ఫ్రిడ్జ్లో పెడతామండి, ఫ్రిడ్జ్లో ఉంటాయండి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే 4 రోజులు ఉంటాయండి, 4 రోజులు ఉంటాయి, 2 నెలలు ఉంటాయి. అది మనం పెట్టుకుంటాం బట్టి ఉంటుందండి, అది కూలింగ్ లేకపోతే పాలు పోతాయండి. ఇవి వచ్చి గేదె ఏంటంటే ఒక 3 రోజులు 3 డేస్ దాకా జున్ను అవుతాయండి. ఒకటి 3 డేస్ అవుతాయి, ఒకటి 4 డేస్, 5 డేస్ అండి. నుంచి వస్తారండి హైదరాబాద్ గట్రా పంపుకుంటారు, బయటికి పంపుతారండి, బయటికి ప్యాకింగ్ చేయించుకుని పంపుకుంటారండి. అంటే ఈ బాటిల్తో పట్టుకెళ్ళిపోయి వాళ్ళు బయటికి పంపుకుంటారండి. పక్క పక్క ఊళ్ళు, చాలా ఊళ్ళ నుంచి వస్తారండి పాలకైతే ఇక్కడికి కాపవరం.